ఇక్కడ అందరికీ వైద్యం అందిస్తారు కానీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను మాత్రం ఎవరు పట్టించుకోరు పేరుకు మాత్రమే నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కానీ అందులో పని చేస్తున్న 36 మంది కాంట్రాక్ట్ బేసిక్ పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోకపోగా కరోనా వచ్చిన కార్మికురాలిని కూడా విస్మరించిన వైనం ఇక్కడ కనిపిస్తుంది కరోనా వైరస్ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నా కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని వసతులు ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు వైద్య సదుపాయాలు అందే విధంగా హాస్పిటల్ మొత్తాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులలో ఒకరికి కరోనా సోకడంతో కనీసం ఆమెను పలకరించే నాదుడే లేకుండా పోయాడు ఈ హాస్పిటల్లోనే పనిచేస్తూ ఐసోలేషన్ లో విధులు నిర్వహిస్తూ ఉండటం వల్ల ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి సూపర్డెంట్ ఉన్నతాధికారులు కనీసం ఆ కార్మికురాలిని పట్టించుకున్న వైనమే లేదు దీంతో అక్కడ పనిచేస్తున్న 36 మంది కాంట్రాక్ట్ సిబ్బంది మాకు రక్షణ కావాలి మాకు కరోనా సోకితే మా కుటుంబాలను ఆదుకునే ఆసరా కోసం ఈ రోజు విధులు బహిష్కరించి హాస్పిటల్ గేట్ వద్ద నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్‌చార్జి నరిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు జాలిపడి మేం తగు వేయించుకుంటాను గ్లౌన్ కూడా ఈటి లెవెల్ ఈ వాడకూడదు మీరు వాడేసి ఈరోజు భారతదేశం మొత్తాన్ని ఒక మహమ్మారి చుట్టుముట్టింది ఈ మహమ్మారి మీద ఫైట్ చేసే వాళ్ళు ఎవరంటే వైద్య ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా మన ప్రభుత్వానికి ఉంది భద్రత అంటే కరోనాకు సంబంధించి N95 మాస్కులు కానీ చేతికి గ్లౌజులు కానీ వీటికి సంబంధించిన ప్రమాణికాలు కొంత WHO రూపొందించింది వాటి ప్రకారం అన్ని వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక్కసారి వ్యవసాయ చూడండి ఎవరికైనా N95 ఉన్నారు కంటికి కనిపించే శత్రువుతో యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధంలో వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళకి ఏదన్నా కరోనా సోకితే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది ఇది మానవతా దృష్టితో ఖచ్చితంగా హాస్పిటల్ గవర్నమెంట్ కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ఈ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్కి వీళ్ళలో వ్యక్తి ఫోన్ చేస్తే మీరు అవుట్ సోర్సింగ్ నుంచి వచ్చారు కాబట్టి మీ బాధ్యత మాది కాదు మీకేం జరిగినా మాకు బాధ్యత కాదు చేస్తే చేయండి అక్కడ ఉద్యోగాలు తీయేస్తా ఉన్నాడంట ఇది ఎంతవరకు న్యాయము ఇది తప్పు ఇది ఫస్ట్ ఆయన మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వీళ్ళు పని చేసినా ఇంకోరు పని చేసినా అంతరికి ఒకటే తర్వాత ఇదే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 549 అని ఒక జియో ఇచ్చింది ఆ జియో ప్రకారం ఈ 2020 జనవరి 1 నుంచి ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడికి 6000 నుంచి 16000 రూపాయలు జీతం పెంచాలని సారాంశం ఈ రోజు దాకా పెంచారా వీళ్ళు ఎంత తీసుకుంటారు 6000 రూపాయలు తీసుకుంటున్నారు 16000 వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఒకవేళ అవుట్ సోర్సింగ్ అయితే అయ్యి ఉండొచ్చు అవుట్ సోర్సింగ్ అయినా ఇంకోరైనా వీళ్ళ చేత వెట్టి దగ్గర చేయించుకుంటున్నారు కదా మామూలు రోజులు వెట్టి దగ్గర చేయడం వేరు ఈ కరోనాలో ప్రాణాలను తెగించి వాళ్ళ కుటుంబ ఆరోగ్యాన్ని ప్రాణంగా పెట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు తీసేసినా లేకపోతే వీళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకపోయినా జనసేన పార్టీ వీళ్ళకి అండగా నిలబడి చివరి దాకా పోరాడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం